జూన్ 24వ తేదీ ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో 15వ ఎపిసోడ్ మొత్తం ఫన్నీ ఫన్నీగా సాగిపోయింది. మంచోడికి మూడింది అనే టాస్క్ ప్రతి ఒక్కరికి కితకితలు పెట్టింది. అటు బిగ్ బాస్ హౌస్ మేట్లకు, ఇటు బుడితెర ప్రేక్షకులకు ఆదివారం అనే పండగ ఆహ్లాదంగా ముగిసింది. మస్త్ టైం పాస్ అయింది. బిగ్ బాస్ పోటీదారులకు శనివారం క్లాస్ పీకిన నాని ఆదివారం మాత్రం వారితో ఆటలాడించాడు. కప్పగంతులేయించాడు, గుంజీలు తీయించాడు, ముద్దులు పెట్టించాడు, తిరిగి వాళ్ల ముద్దులు వాళ్లకే ఇప్పించాడు. ఇలా ఒక్కొక్కరితో ఒక్కో ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలను ప్రారంభించే ముందు ఒక పిట్టకథ చెబుతాడు, కాని అది అందరికీ తెలిసిన కథే. ఒక రాజు, 7 కొడుకులు, 7 చాపలు అనే కథ చెప్పి ఈ కథలోని నీతేంటో ఎపిసోడ్ పూర్తయ్యేటప్పటికీ మీకే అర్థమవుతుంది అని సస్పెన్స్ క్రియేట్ చేస్తాడు. మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో వాళ్ల పేరు రాసి వాళ్లకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారో ఇవ్వండి అని వదిలేస్తాడు. కాకపోతే మీరిచ్చే మార్కులు 20 దాటకూడదని కండిషన్ పెడతాడు. ఫలానా వాడు మంచోడు, వాడికి నేను 20కి 20 మార్కులు ఇస్తాను అని రెచ్చిపోయిన వాళ్లకు తర్వాత గాని అసలు విషయం అర్థం కాలేదు. ఎవరైతే ఎక్కువ మార్కులు పొందారో వాళ్లే తర్వాత ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదే టాస్క్లోని అసలు ఫన్. మంచోడికి నిజంగానే మూడింది. మార్కులిచ్చే ముందు ఈ విషయం వెల్లడించకుండా ఇచ్చిన తర్వాత అసలు సంగతి బయటపెట్టి బిగ్ బాస్ టీమ్ సినిమాటిక్ను ప్రదర్శించింది. కౌశల్ తన బెస్ట్ ఫ్రెండ్ నూతన్ నాయుడు అని రాస్తాడు. అతనికి 18 మార్కులు వేస్తాడు. దీంతో నూతన్ నాయుడు 18 చపాతీలు చేయాల్సి వచ్చింది. నూతన్ నాయుడు తన బెస్ట్ ఫ్రెండ్ కౌశల్ అని రాస్తాడు. అతనికి 20కి 20 మార్కులు వేస్తాడు. ఫలితంగా కౌశల్ 20 స్వీట్లు తిన్నాడు. TV9 దీప్తి తన బెస్ట్ ఫ్రెండ్ శ్యామల అని రాసి ఆమెకు 19కి పైగా మార్కులు ఇస్తుంది. ఈ పాపానికి శ్యామల అతి కష్టం మీద 19 మిరపకాయ బజ్జీలను ఆరగిస్తుంది. శ్యామల తన బెస్ట్ ఫ్రెండ్ TV9 దీప్తి అని ఆమెకు 15 మార్కులు ఇస్తుంది. ఈ మూలంగా TV9 దీప్తి 15 ఉస్మానియా బిస్కెట్లను బలవంతంగా తిని బతికి బట్టకడుతుంది. కిరీటి తన ఫ్రెండ్ బాబు గోగినేని అని అతనికి 20కి 20 మార్కులు వేస్తాడు. దీంతో ఆ పెద్దాయన ఒక చిలిపి పని చేయాల్సి వస్తుంది. తనకు 20కి 20 మార్కులు ఇచ్చిన కిరీటి చేతిని తన చేతిలోకి తీసుకుని గుక్క తిప్పుకోకుండా 20 ముద్దులు పెట్టిస్తాడు. గతంలో రోల్ రైడాను ముద్దాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన బాబు గోగినేని ఇప్పుడు కూడా అంతే అనూహ్యంగా కిరీటికి కిస్సులిచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాడు. బాబు గోగినేని తన బెస్ట్ ఫ్రెండ్ నూతన్ నాయుడు అని చెప్పి ఆయన పేరు రాస్తాడు, కానీ ఒక్క మార్కు కూడా ఇవ్వడు. అంటే బాబు గోగినేని నూతన్ నాయుడికి ఇచ్చిన మార్కులు 0. అందుకే పాపం నూతన్ నాయుడు 0 ఆకారంలో చపాతీలు చేస్తున్నాడంటూ నాని జోకులేసి నవ్విస్తాడు. తర్వాత దీప్తి సునాయన భానుశ్రీతో నిమ్మకాయ రసం తాపిస్తాడు. TV9 దీప్తి గణేష్తో వీణా స్టెప్పులు వేయిస్తాడు. సామ్రాట్ తనీష్తో వంగి దూటకాలు చేయిస్తాడు. గణేష్ తనీష్తో నేల మీద తలకాయ పెట్టి కాళ్లు పైకెత్తి పిల్లేరు గంతులు వేయిస్తాడు. TV9 దీప్తితో శ్యామలను నోటికొచ్చినట్లు తిట్టిస్తాడు. ఈ విధంగా ఎపిసోడ్ మొత్తం టైమే తెలియనంత తొందరగా గడిచిపోయింది. చివరికి నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడం బాధించింది, కానీ ఆయన ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వెళ్లిపోవడం నచ్చింది. సహజంగా బిగ్ బాంబ్ను శత్రువులపై వేస్తారు. అయితే నూతన్ నాయుడు మాత్రం ఆ బిగ్ బాంబ్ను తన బెస్ట్ ఫ్రెండ్ పైనే వేయటం ఎవరు ఊహించని విషయం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.